కంపెనీలలో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు విమర్శించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ప్రమాదం జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇటీవల అచ్యుతాపురం పరవాడ సెజ్జల్లో 20 మంది మరణించినా ప్రమాదాల నివారణకు అటు కంపెనీ యాజమాన్లు ఇటు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కంపెనీలలో డిజైనర్లలో పొరపాట్లు, రియాక్టర్లో నాణ్యత లోపం, పైపులు మార్చకపోవడం వంటి నిర్లక్ష్యాల వలనే ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యాలలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. కార్మికుల ప్రాణాలు బలుగొంటున్న యాజమాన్లను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రమాదాలని అంచనా ఈరోజు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిశ్రమలకు వెళ్లేటువంటి కార్మికులు పనిచేస్తా ఉన్నారు. గత నెలలో అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి 2 తీవ్రమైనటువంటి ప్రమాదాలు, ఎసెన్షియో సినర్జిన్ 2 కంపెనీలో కూడా కలిగి 20 మంది పైగా కార్మికులు చనిపోవడం జరిగింది. అనేక మంది తీవ్రమైనటువంటి గాయాలతో బయటపడ్డారు. అందువల్ల ఈరోజు ఈ ప్రమాదాల యొక్క పరిస్థితిని గతంలో ఇదే 2021లో జరిగినటువంటి మే 7వ తేదీ ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ప్రమాదంలో 15 మంది చనిపోయారు. కానీ ఎవరి ప్రాణాలు కూడా కాపాడలేకపోయాం. ఈరోజు 1 కోటి రూపాయలు ఇచ్చామని ప్రభుత్వాలు చెప్పుకోవచ్చు, కానీ ఈరోజు కూడా 1 కోటి రూపాయలు ఇప్పటికీ కూడా వాళ్ళకి అందలేదని చెప్పేసి, నిన్నటి వరకు కూడా అందలేదని చెప్పేసి కార్మికులు, ఎసెన్షియల్ కార్మికులు చెప్పారు. చెక్కులే ఇచ్చారు కానీ వాళ్ళకి డబ్బులు అందులో క్యాష్ ఇవ్వలేదు కంపెనీ, ఇంతవరకు వాళ్ళకి అందలేదు. అంతేకాకుండా ఎంత డబ్బులు ఇచ్చినా మనుషులు రావరు, ప్రాణాలు కాపాడుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకని దీనికి ప్రమాదాలు నివారించేటువంటి చర్యలు చేపట్టడం అనేది ముఖ్యం. మేము చెప్పడం కాదు, విపత్తుల యొక్క డైరెక్టర్ చెప్పినటువంటి విషయాల ప్రకారం ప్రభుత్వం తరఫునే డిజైన్లో పొరపాట్లు ఉన్నాయి. అలాగే రియాక్టర్ల యొక్క క్వాలిటీలు సక్రమంగా లేదు, పైపులు మార్చడం లేదు, సకాలానికి మెయింటెనెన్స్ లేదు, రియాక్టర్లని సక్రమంగా వినియోగించడం లేదు. ఈ లోపాలన్నింటినీ కూడా అత్యంత ఘోరమైనటువంటి విషయం. ఆ రోజు యాసిడ్ పేలడానికి ప్రధానమైన కారణం ఎలక్ట్రిక్ ప్యానెల్ అక్కడ ఉండడం, ఇది డిజైన్లో లోపం. అందువల్ల ప్రతిదీ కూడా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎసెన్షియో యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయరు? ఇప్పటికీ కూడా అరెస్ట్ చేసే ధైర్యం ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు? మేము యజమానుల పక్షం, కార్పొరేట్ల పక్షం అని చెప్పుకునేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. యజమానులు తప్పు పని చేసినటువంటి వాడి మీద చర్యలు చేపట్టేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలుంటే కొంతైనా కంట్రోల్ అవడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నియమించాలని సిఐటి తరఫున సిఐటి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.